ఆస్మద్గురుభ నమ శంకరాచార్య వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం తొమ్మిది నుంచి పంతొమ్మిది శ్లోకాలు ఉన్నటువంటి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందువల్లనంటే ఈ మొత్తం తొమ్మిది నుంచి పంతొమ్మిది శ్లోకాలు ఉన్నటువంటి ఈ పదకొండు శ్లోకాలలో అద్భుతంగా వర్ణించినటువంటి తీరు ఆమోఘం అన్నమాట ఇది ఒక అధ్యాయంలా తీసుకోవాలి అంటే ఈ తొమ్మిది నుంచి పంతొమ్మిది శ్లోకాల వరకు ఉన్నటువంటి పదకొండు శ్లోకాల అధ్యాయము అమ్మవారి యొక్క కొండలిని శక్తి శ్రీచక్ర స్వరూపం శివునిలో సాధకుని సాహిత్యం అమ్మవారి ఉపాసకునికి అమ్మవారి కరుణ ద్వారా కలిగే మహిమలు అమ్మవారి యొక్క పాద పద్మముల యొక్క కిరణాలు అమ్మవారి అనుగ్రహంతో పొందేటటువంటి కవిత్వ శక్తి సరస్వతీ స్వరూపంగా ఆ అమ్మవారిని ధ్యానించి తరించడం అక్షర స్వరూపిణిగా దర్శించి తరించడం ఆ తల్లి అరుణ కాంతి అరుణశక్తి మన్మథ కళ ఇవన్నీ కూడా తొమ్మిదో శ్లోకం నుంచి పంతొమ్మిదో శ్లోకం వరకు గల ఈ పదకొండు శ్లోకాలలో అత్యద్భుతంగా వర్ణించి ఆ అమ్మవారిని కాలస్వరూపిణిగా దర్శనం చేయించారు మనకి శంకర భగవత్పాదులు ఈ అధ్యాయాన్ని ఎవరైతే అధ్యాయం అంటే ఈ తొమ్మిది నుంచి పంతొమ్మిదో శ్లోకం వరకు ఈ పదకొండు శ్లోకాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారో వారికి అమ్మవారి యొక్క అపార కరుణతో పంచభూతాలను జయించే శక్తి వస్తుంది పంచభూతాలు ఎక్కడ మనలోనే కదా ఉన్నాయి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది ఇంద్రియ నిగ్రహము అనవసరమైనటువంటి కోరికలను జయించడం ఎన్నేళ్ళు వచ్చినా సరే కొంతమంది చూడండి ఎన్నేళ్ళు వచ్చినా కూడా రజస్సుల కారు అలాంటి వాళ్ళు ఈ ఇలాగా శ్లోకాన్ని పారాయణం చేసినట్లయితే రజస్సులు కానీ కన్యలు రజస్సులు అవుతారు మనలో ఉన్నటువంటి శ్రీచక్రాన్ని మనం దర్శించుకోగలుగుతాం షచ్చక్ర దర్శనం మనకి కలుగుతుంది అంటే ఏడు చక్రాల యొక్క యాక్టివేషన్ జరుగుతుంది అది జరగడం వల్ల అప మైనటువంటి జ్ఞానం కలగడం అది విశుద్ధి ఆజ్ఞ నుంచి సహస్రారం వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు సీజనల్గా వచ్చేటటువంటివి అంటే వసంత ఋతువులోను శరద్తువులోను సీజనల్గా వచ్చేటటువంటి జబ్బులు ఏవైనా ఉంటే అవన్నీ పోవడం అలాగే చదువు రాని వాళ్ళకి కూడా చదివేటటువంటి జ్ఞానం కలగడం అపరిమితమైనటువంటి కీర్తి ప్రతిష్టలు రావటం కవిత్వం కూడా ఎట్లాగా కాళిదాస్ చూడండి కాళిదాస్కి ఏమి లేదు ఏమీ రాదు కూడా చదువుకోవడానికి కానీ అందరూ తలోమాట అంటుంటే మనసు ఖేదం చెందిపోయి దుఃఖపడిపోయి కాళికా అమ్మవారి యొక్క దివ్య సముఖానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని ఆర్తితో ప్రార్థించాడు ఆర్తితో ప్రార్థించంగానే అమ్మవారు వెంటనే అతనికి ఆ కథ అంతా మనకు తెలుసు కదా ఒక చేత్తో పాలు ఒక చేత్తో పెరుగు ఇచ్చి ఇది దీంట్లో ఏది కావాలో కోరుకో అంటే రెండింటినీ తీసుకున్నాడు ఏమైనా చదువుకున్నాడా లేదు అక్కడ అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి నిష్కల్మశమైనటువంటి బుద్ధితో భక్తి శ్రద్ధ చిత్తశుద్ధి కలిగి చేయడం వల్ల అవన్నీ వచ్చాయనమాట కాబట్టి అలాగా కవిత్వం రావడం చిరకాలము ఉన్న ఆ చంద్రార్కము ఉండేటటువంటి కీర్తి ప్రతిష్టలు రావడం అన్ని కళల్లోనూ కూడా ప్రావీణ్యత సాధించడం ఈ దివ్యశక్తులన్నీ కూడా వస్తాయి అయితే ఒకరోజు ఒక నెలలో పారాయణం చేసేసి సిద్ధులు శక్తులు రావట్లేదు అని అంటే అది లాభం లేదు మనం ఏదో ఒక కామ్యాన్ని ఆశించి గనక చేస్తే అది వ్యాపార పూజ అవుతుంది లాభాశక్తి కోసం చేస్తున్నటువంటి పూజ అవుతుంది అంతేకాని అది నిష్కల్మషమైనటువంటి పూజ కాదు నిష్కపటంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి సర్వశక్తులు కళలు అమ్మవారి యొక్క అపార కరుణతో వెందంటే వస్తాయి కావాల్సిందేంటి భక్తిలో చిత్తశుద్ధి అది లేని పారాయణం వృధా అయిపోతుంది కాబట్టి చిత్తశుద్ధితో ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళు ఈ ఇది కావాలి అని చెప్పి ఏమీ అడగక్కర్లేదు మన అవసరాలని మన యొక్క ఇబ్బందినే అమ్మవారే అర్థం చేసుకుని అన్ని రకాలైనటువంటి కోరికల్ని అమ్మవారే తీరుస్తారు తొమ్మిదవ శ్లోకం నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు ఉన్నటువంటి పదకొండు శ్లోకాలను ఒక్కసారి మనం పారాయణం చేసుకుందాం హీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మృతం ఆకాశముపరి మనోపి భ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం పథం సహస్రారే పద్మే సహరసి పత్యా విహరసే మహీమూలాధారే మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టాన హృది మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్ కులపథం సహస్రారే పద్ సహరసి పత్యా విహరసే సుధాధారాస్సారైరణయలాంతర్విగతై ప్రపంచం సించంతి సించంతీ పునరపిరసనాయ మహస అవాప్యస్వాం భూమిం భుజగనిభ భుజగనిమమధ్యుష్టవలయం స్వమాత్మానం కృ స్వపిపిలకొండే కిణి చతుర్భ్రీకంఠైవతి పంచభిర ప్రభిన్నాంభోర్నవభిరీ మూల ప్రకృతి చతుంశద్వసు దళ కళాత్రివలయ థిరేకాభస్ సార్ధం తవ సరణకణా పరిణత్య సౌందర్యం తుహి నగరికన్య తొలయ కవీంద్రా కల్పన్ కథమీ విరిరించి ప్రభుతయ యదా లలనాయాంతి యోకౌత్సుక్యాదమరలనామనసాపోభిభుష్్రామీస సాయుజ్య పదవీం నరం వర్షీయాసం నయనవిరసం నర్మసుజడం తవాపాంగాలద్రవేణీబంధాచకల విశ్రస్తచయా హఠాృత్కాంచో విగళితూకూలాతయ పద్నాలుగు క్షితోష్ పంచాశ్విసమ పంచాశకే హుతష్టిశ్చుతురపంచాశ ది వివిద్విష్రింశన్మనసి చతుషష్టి రీతి మయూఖాస్ప్యుపరి తవ పాంబుజయం పదిహేను శ్లోకం సరజ్జోత్స్నాశుద్ధాం శసేతజటాజూటాం వరత్ర్రాణస్ఫటికటి పుస్తకరాం సకృన్న సత సన్నిదే మధు క్షీరద్రాక్షా మధురిమరీణ కవీంద్రాం చేతరుచిం భజన్య సంతః కతిచిదరుణాతీ విరించి ప్రేయశ్లాస్తరుణతర శ శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదతి సతరమమీ सवित्रीभिर्वाचां शशिमणि शिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां सहजननि संचिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवं सर्वामुर्वीमरुणिमनिमग्नां स्मरति यः भवन्त्यस्य ತ್ರಸ್ಯವನಹರಿನ ಶಾಲೀನಯನಾ ಸಹೋರ್ವ್ಯಾವಸ ಗೀರ್ವಾಣಗಣಿ ಮುಖಂ ಬಿ ಕೃತ್ ಕುಚಯಮದಸ್ತೋ ಹರಾಧ್ಯಾ ಹರಮಹಿಷಿತೆ ಮನ್ಮಥಾ ಸಸ್ಯ ಸಂಕ್ಷೋಭಂ ನಯತಿ ವನಿತ್ಯತಿಘು ತ್ರೋಕೀಮ್ಯಾಸು ಭ್ರಮಯತಿ ರವೀಂದು ಸ್ಥನಯುಗಾಂ ముఖం బిందుం కృత్వా కుచ మదస్తస్య తదధో హరార్థం ధ్యాధ్యో హరమహిషితే మన్మథకలాం ససజ్జ సంక్షోభం నయతి ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి స్థనయుగాం దీంట్లో అతి ముఖ్యమైన శ్లోకాలు కూడా ఉన్నాయి తొమ్మిది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దీంట్లో నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనేటటువంటి ముఖ్యమైన లలితా సహస్రనామ స్తోత్రంలో నామము ఉంది అలాగే ఐదు బీజాక్షరాలతో కూడినటువంటి ఐదు బీజాక్షరాల అర్థంతో ఉన్నటువంటి పంతొమ్మిదవ శ్లోకం అమోఘమైనటువంటి శ్లోకం అది క్లీం కార శ్లోకం క్లీమ్ బీజం దాంట్లో ఉంది దాంతోపాటు మరొక నాలుగు బీజాక్షరాలు కూడా ఉన్నాయి ఆ శ్లోకాన్ని చేస్తే చాలు ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే శంకరాచార్యుల వారు మనకి అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు ఎన్నిసార్లు చదువుకున్నా మీ ఇష్టం ఇంత అని సంఖ్యా నియమం లేదు ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు మినిమం ఒక్కొక్క శ్లోకాన్ని మూడు సార్లు లేకపోతే సార్లు తొమ్మిది సార్లు అని పెట్టుకొని చదువుకోండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాం అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి కలుగుతుంది లోకా సంస్థ సుఖనభావంతో మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం